హలో, నమస్తే అండి. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్ అండి. మా ఊరు సోది సుత్తి లేకుండా, మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం, ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత కాదంటారా? నలుగురిలో ఉన్నప్పుడు నాలుగుని, అలాగే ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనల్ని అదుపులో పెట్టుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. బాధ అనేది మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. వారం తర్వాత అదే అలవాటైపోతుంది. తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనుక ఉండే కథ. భార్య ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, అలాగే భర్త ఎప్పుడూ కూడా నవ్విస్తూనే ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. సంకల్ప బలం ఉండాలే, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని కాలాన్ని నిందించకు. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం అనేది మంచి ఆటగాళ్ళకే పోటీ ఇస్తుంది, అంతేగాని చేతకాని చెవటలకు కాదు. ఆడిచూడు, గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. గమ్యం లేకుండా ప్రయాణం చేయకు, అలాగే గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకు. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దుని మన చుట్టూ మనమే నిర్మించుకుని దాన్ని దాటలేమేమో అన్న భ్రమలో బ్రతకడం మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది. ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు భగవంతుడు అవుతావు. జీవితం, అలాగే కాలం, ఈ రెండూ కూడా ప్రపంచంలో గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జీవితం నేర్పిస్తుంది. జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది. నీ చుట్టూ ఉన్న మనుషులు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి నువ్వు బాధపడకు. వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తావని గర్వపడు. ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు. ఎవరు లేకున్నా నాకు నేనున్నానని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి గులాంగిరి ఎక్కువ, పదవికి భజనలు ఎక్కువ, ధనానికి పొగడ్తలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, అలాగే మంచికి కూడా కష్టాలు ఎక్కువ. సముద్రం అనేది అందరికీ ఒక్కటే. ఇక్కడ సమస్య ఏంటంటే ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకేలా ఉంటుంది. మన ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితంలో అంత దక్కుతుంది. అర్థమైందనుకుంటా. బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారమైనది కాదు, అలాగే విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు. ఈత చేతనైతే చాలు, ఒడ్డుకు చేరుకోగలుగుతావు. అలాగే నీ యొక్క లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు, నిరంతర సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరుతావు. భర్తకు భార్య సగం అవుతుందేమో, కానీ భార్యకు భర్త మాత్రం సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి, కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే. గుర్తుంచుకోండి, మన తెలివితేటలను ఎప్పుడూ కూడా మన యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికే వాడాలి తప్ప ఇతరులను బతుకులను నాశనం చేయడానికి కాదు. లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు, లక్షణాలు ఉన్నవాళ్ళు వెంట పడండి. లక్షలు పోతే సంపాదించుకోవచ్చు, కానీ లక్షణాలు ఉన్నవాళ్ళు కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్ళతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఎలా ఉంటుందంటే కలిసి ఉండడానికి వీలు కాదు, అలాగే విడిపోవడానికి మనసు రాదు. కాదంటారా, చివరి వరకు పోరాడగలను అనే నమ్మకం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయాన్ని సాధించగలుగుతావు. ఈ సృష్టిలో చివరి వరకు తోడుగా ఉండేది కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే. ఎవరి కోసమో ఎవరి వలనో మీ తోడును దూరం చేసుకోకండి. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇన్ని జంజాటాలు ఎందుకు?
జీవితంలో ఈ ఉరుకులు పరుగులు ఎందుకు? ప్రతిదీ కూడా మనం ప్రయత్నించి సాధించుకోవాల్సిందే. కాలే కట్టే వరకు అన్నీ కూడా సాధించుకోవాల్సిందే. బాగా బ్రతికితే మరణించాక శవాన్ని మోసే ఆ నలుగురిని సాధించుకోగలవు. గొప్పగా బ్రతికితే నలుగురి గౌరవాన్ని సంపాదించుకోగలవు. నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సాధించుకోగలవు. నీకు నచ్చిన పని కోసం నడి రాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు. సాధన మొదలుపెట్టు, అదే నీకు అన్ని సాధించి పెడుతుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల. అది లేకుండా నువ్వు ఎంత గొంతు చెంచుకున్నా ఇక్కడ ఎవరూ కూడా పట్టించుకోరు. నువ్వు విసిరే సవాళ్లు నీ యొక్క గొప్పని చాటి చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది. నీ నిశ్శబ్దమే నీ విలువను పెంచుతుంది. నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు, అలాగే నీ హోదా పెరగదు. ఎదగాలి. నిన్ను ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఆశ్చర్యపడేలా ఎదగాలి. అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం. అదే నీ యొక్క విజయ నినాదం. గుర్తుంచుకోండి, ఏది ఏమైతేనేం, ముందడుగు మాత్రం తప్పదు కదా. అందుకే ఎక్కువగా ఆలోచించుకు, ఆచరణను అలవాటు చేసుకో, కాలంతో పాటు ప్రయాణించటం నేర్చుకో. నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది. నిశితంగా గమనించడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని భూతమై భయపెడుతుంది. వచ్చే మంచైనా అలాగే చెడైనా రాక మాత్రం మానదు. మరెందుకని ఎందుకని నిరాశ పడుతున్నావు? రాబోయే రోజు వేగంగా మనల్ని తప్పకుండా తాకుతుంది. అక్కడ మంచైనా చెడైనా మిన్నగా మారక మానదు. ఇక్కడున్న ప్రతి గడియా కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది, గతంగా మారిపోతుంది. ప్రతీకారాలకి ఏ ఖర్చు కూడా పెట్టనక్కర్లేదు. కానీ దానివల్ల కోల్పోయే ప్రతీదీ కూడా వెలకట్టలేనిదని గమనించండి. ఒకరి అంతం అలాగే ఒకరి నాశనం ఎప్పుడూ కూడా నీ జీవిత లక్ష్యం కాకూడదు. ఎందుకంటే అది దేనికి పనికిరాని వృధా ప్రయాస. కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు మాత్రమే. అసూయతో నువ్వు సంపాదించుకునేది శూన్యం మాత్రమే. నీ యొక్క సమయం మొత్తం వీటితోనే గడిచిపోతుంది. నీ జీవితంలో చివరి మజిలీ చేరేసరికి శూన్యం తప్ప సాధించేది ఏదీ ఉండదు. చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు. ఏదైనా సరే బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్న వారి నోటి మీద వేలు వేసుకునేలా బ్రతికి చూపించాలి. నువ్వు పోతే జీవితాంతం ఎవరూ కూడా గుర్తుపెట్టుకుని ఉంటారు. ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం. నీకోసం కేవలం రెండు కన్నీటి బొట్లు మాత్రమే కార్చగలరు, అలాగే కాలే కట్టెను చూడగలరు. అంతే, తెల్లారితే అంతా మళ్ళీ మామూలే. ఎవరికి ఉండవు ఇబ్బందులు, ఎవరికి లేవు తలపోట్లు. బ్రతకాలి. బరువైనా బాధలున్నా ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఇక నాతో పాటు ప్రేమతో ధ్యానం చెయ్యండి. అలాగే అండి, మా సబ్స్క్రైబర్ ఒకరు రఘురామ్ గారంట, అలియాస్ ధన్యజీవి. ఈ మనిషి ఆయన కేరళ ఏనుగు స్టోరీ గురించి స్పందించమన్నారు. థ్యాంక్ యూ అండి రఘురామ్ గారు. నెక్స్ట్ వీక్ నేను దాని గురించి చెప్తాను. స్క్రిప్ట్ నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను, కాకపోతే ఈ వారం నాకు ఎందుకో చెప్పాలనిపించలేదు. నెక్స్ట్ వీక్ నేను మీకు రెస్పాన్స్ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీక్ విత్ మంచి కంటెంట్తో. ఓకే అండి, సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్.